హలో నమస్తే దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు ప్రియా సోమ్ క్రియేషన్స్ ఈరోజు నేను చీజ్ మ్యాగీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి దానికి కావాల్సినవి టొమాటోస్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ చీజ్ అలాగే మ్యాగీ నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ని తీసుకుంటున్నాను మనకి ఈ రెసిపీకి వచ్చేసి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేదండి చాలా తక్కువ ఆయిల్ తోటి మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని తీసుకుంటున్నాను మనకు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో మనము చాలా రకాల వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అండి నేను వచ్చేసి గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను అలాగే క్యారెట్ తీసుకుంటున్నాను క్యాప్సికమ్ టొమాటోస్ మనకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు లేదు గ్రీన్ చిల్లీస్ వద్దనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి జస్ట్ లైట్ స్పైసీగా ఉండాలని చెప్పి నేను ఒక పచ్చిమిర్చిని తీసుకుంటున్నా అండి ఇప్పుడు వీటిని వచ్చేసి మనం ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై చేసేసుకుందాము దాని ఓన్లీ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆల్రెడీ మనకు మ్యాగీ మసాలాలో సాల్ట్ అనేది ఉంటుంది సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ అనేది తీసుకుంటున్నాను వాటి అన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకుందాం అలా సాల్ట్ తీసుకున్నాక మిక్స్ చేసుకోవడం వల్ల మనకు సాల్ట్ అనేది ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అలా మనకు ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయినాయి అంటే సరిపోతుందండి అలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వాటర్ అనేది తీసుకుంటాను చూశారు కదా నేను ఇక్కడ త్రీ మ్యాగీస్ని తీసుకుంటున్నాను అండి ఆ త్రీ మ్యాగీస్కి సరిపడా వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడ త్రీ ఫోర్త్ లీటర్ అనేది వాటర్ని యాడ్ చేస్తున్నాను అలా మనం వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత వాటిని ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాము మనకు వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనము మనం మ్యాగీ మసాలాని యాడ్ చేసుకుందాము మనం ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు త్రీ మ్యాగీస్కి త్రీ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా మనకి ఇంకా ఎక్కువ స్పైసీగా ఎక్కువ టేస్టీగా ఉండాలి అనుకుంటే మనకు సపరేట్ మ్యాగీ ప్యాకెట్ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయండి అది తెచ్చుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ త్రీ మ్యాగీ ప్యాకెట్స్నే యాడ్ చేసుకున్నాను అలాగే నేను ఇక్కడ చీజ్ని వన్ కప్ యాడ్ చేస్తున్నాను ఇందులో మనకు డిఫరెంట్ టైప్ చీజ్లు ఉంటాయి కదా మజురిళ్ళ చీజ్ కానీ చెడర్ చీజ్ కానీ లేదంటే ప్రొసీజర్ చీజ్ కానీ యూజ్ చేయవచ్చు సో నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ చీజ్నే యూజ్ చేస్తున్నానండి మీ ఆప్షన్ అది ఏ చీజ్ కావాలంటే అది అనేది యూజ్ చేసుకోవచ్చు దాన్ని మనం అలాగే గ్రేట్ అయినా తీసుకోవచ్చు లేదంటే కట్ అయినా తీసుకోవచ్చు మనం ఇలా గ్రేట్ చేసి తీసుకోవడం వల్ల మనకు చీజ్ అనేది చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది చూసారు కదా మనకు చీజ్ అనేది చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోయింది అలా మనకు చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ మ్యాగీ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మ్యాగీ ఫుల్గా తీసుకోకుండా స్పిట్ చేసి తీసుకుంటున్నాను అది మన ఆప్షన్ ఫుల్ అయినా తీసుకోవచ్చు చేసి చేసైనా తీసుకోవచ్చు సో నేను అలా మొత్తం స్పిచ్ చేసేసి నేను మ్యాగీని కానీ ఇందులో యాడ్ చేసేస్తున్నాను మనం మ్యాగీ ఎప్పుడు ప్లెయిన్గానే తింటే బోర్ కొడుతుంది కదా అలా అప్పుడప్పుడు ఒక్కసారి మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసామంటే మనకు మ్యాగీ అనేది కానీ ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా మనకు వచ్చేస్తుంది సో చూశారు కదా చాలా ఫాస్ట్గా మనకు బాయిల్ అయిపోయింది మ్యాగీ వచ్చేసి చాలామంది జ్యూసీగా ఇష్టపడతారు కొంతమంది జ్యూసీగా లేకుండా జస్ట్ మ్యాగీ అనేది కొంచెం గట్టిగా అయినాక ఇష్టపడతారు అది మన ఆప్షన్ అండి సో నేను ఇక్కడ జ్యూసీగా కావాలి కాబట్టి నేను ముందుగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను మనకు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చూశారు కదా మనకు క్రీమీ క్రీమీగా మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫైనల్గా మనకు చీజ్ మ్యాగీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది